ఏదైనా అవార్డు వస్తేనో అంతర్జాతీయ గుర్తింపు దక్కితేనో మిగతా వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు, కానీ మనలో మాత్రం ఓ బ్యాచ్ బయలుదేరుతుంది. దీని వెనుక ఇలా జరిగింది అలా జరిగింది అని మొదలు పెడతారు. రాజమౌళి ఆస్కార్ క్యాంపెయిన్ పైన భిన్న వాదనలు. 80 కోట్లు ఖర్చు పెట్టారన్న తమ్మారెడ్డి మార్కెటింగ్తో నామినేట్ అయింది నాటు నాటు అంటూ కొందరి ఫోట్లు. అనుకున్నదే కదా, ఏదైనా అద్భుతం జరుగుతున్నప్పుడు ఇలాంటి తాటాకు చప్పట్లు మామూలుగానే వస్తాయి. అందులోనూ రాజమౌళి అనేసరికి ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది సౌండ్. దేశ చరిత్రలో తొలిసారి ఇంతటి అద్భుతం సాధించారు అనే ఆనందం కన్నా మనవాళ్లలో విస్మయం ఎక్కువగా ఉంది. ఆస్కార్ రేస్లో నేరుగా నిలిచిన తొలి ఇండియన్ సినిమా 3RR. డాక్యుమెంటరీలో హాలీవుడ్ సినిమాలకు పనిచేస్తేనే ఇండియాకు ఇంతకుముందు ఆస్కార్లు. నేరుగా అవార్డు రావడం వెనుక అసలేం జరిగింది? ఇది అసలు పాయింట్. రాజమౌళి చాలా క్లియర్గా ఉన్నాడు. ఇండియన్ సినిమా 3RR అని అంటున్నప్పుడు కావాలనే ఓ చోట చురుక వేశాడు. ఇది సౌత్ ఇండియన్ సినిమా. ఇండియన్ సినిమా అంటే చాలామంది దృష్టిలో హిందీ సినిమానే కాబట్టి నేను ప్రత్యేకంగా చెబుతున్నా అన్నాడు. అంటే దేశంలో మదర్ ఇండియా మొదలు ఇప్పటి వరకు సాధ్యం కాని అద్భుతాన్ని సాధించింది రాజమౌళి సినిమా. ఇంతకీ అవార్డు మార్కెటింగ్ గిమ్మిక్కా? ఇండియాలో వసూళ్ల కోసం హాలీవుడ్ మనల్ని కన్సిడర్ చేసిందా? రాజమౌళి ప్రమోషనల్ స్ట్రాటజీ వర్కౌట్ అయిందా? నామినేట్ అయినప్పటి నుంచి 3RR లోనూ రాజమౌళిలోనూ కంతలు వెతకడానికి కొందరు బయలుదేరారు. రాజమౌళి తండ్రి 3RR రచయిత, బీజేపీకి దగ్గరగా ఉన్నారు కాబట్టి, మోడీ మీద ఆత్మకథలు కాకరకాయలు రాస్తున్నారు కాబట్టి నామినేట్ చేశారు అన్నారు. తీరా గోల్డెన్ గ్లోబ్ కూడా గెలిచాక మార్కెటింగ్ పనిచేస్తోంది అనేశారు. నిజమే, ఆస్కార్ రేంజ్కు వెళ్ళాలి, నిలవాలి, గెలవాలి అంటే మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ ఉండాల్సిందే. కమిటీ కన్సిడర్ చేయడానికి అది కూడా ఒక క్రైటీరియా అని మనలో చాలామందికి తెలీదు. హాలీవుడ్లో ఉండే బ్రాడ్ పిట్టో, డికాప్రియానో చేశారు ప్రమోషన్ అంటే మన ఊళ్ళో తెలీదు. ఎందుకంటే మనం అక్కడ ఉండం, వాళ్ళు ఇక్కడికి రారు కాబట్టి. కానీ రాజమౌళినో, రామ్ చరణో, జూనియర్ ఎన్టీఆర్ఓ ప్రచారం చేస్తే మనకి తెలిసిపోతుంది కాబట్టి ఆడిపోసుకుంటాం. 3RR ఇండియన్ సినిమా హిస్టరీని మార్చేస్తుందా? నెక్స్ట్ రాజమౌళి తీయబోయేవి ఇక ఆస్కార్ రేంజ్ సినిమాలేనా? అంచనాలు మామూలుగానే ఇక ఇలాగే ఉంటాయి. నిజానికి 3RR లో ఎన్టీఆర్ నటనకు ఆస్కార్ రావాలని చాలామంది అంచనా వేశారు. కానీ బెస్ట్ ఒరిజినల్ స్కోర్లో మాత్రమే నామినేట్ అయింది సినిమా. మేకింగ్లో మెలకువలు, మార్కెటింగ్ స్ట్రాటజీ తెలిసింది, అర్థమైంది కాబట్టి రాజమౌళి ఇక నుంచి హాలీవుడ్ రేంజ్ కాదు ఆస్కార్ టార్గెట్గా తీస్తాడేమో సినిమాలు. ఎందుకంటే నెక్స్ట్ సినిమా మహేష్తో కాబట్టి హీరో అపీల్ కూడా ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం తెలుగు సినిమాకే కాదు, యావత్ ఇండియన్ సినిమాకు ఓ టర్నింగ్ పాయింట్. ఇప్పటికే హిందీ సినిమా డామినేషన్ను దాటి దక్షిణాది భాషల సినిమాలు ప్రపంచాన్ని ఏలడం మొదలుపెట్టేశాయి. ఇప్పుడు ఇండియన్ సినిమా అమాంతం ఆస్కార్ రేంజ్ను అందుకునేందుకు ప్రయత్నం ఉధృతం చేస్తుంది. హాలీవుడ్ అంటేనో, ఆస్కార్ అంటేనో ఆకాశంలో చందమామేమీ కాదు. చూసి సంతోషించి ఊరుకోవాల్సిన పని లేదు, ఏకంగా అందుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాటు నాటు ఆస్కార్. నాటు నాటు మీకు నచ్చిందా? అసలు ఆస్కార్ దక్కడానికి కారణమేంటి? కీరవాణి పాటలు 30 ఏళ్లుగా వింటున్నారు తెలుగు వాళ్ళు, భారతీయులు. ఇంతకంటే గొప్ప పాటలు ఎన్నో చేశాడనిపిస్తుంది. కానీ నాటు నాటుకి అవకాశం ఎలా దక్కింది అంటే ఒకటే సమాధానం, టైమింగ్. ఇప్పుడున్న పరిస్థితులు, కాంటెంపరీ కాంపిటీషన్ అన్నీ కలిసి అంతవరకు తీసుకువెళ్ళాయి. కోవిడ్ ఆఫ్టర్ ఎఫెక్ట్తో సినిమా మేకింగ్ 60% తగ్గడం కూడా ఒక కారణం కావచ్చు. పైగా భారతీయులు 140 కోట్ల మంది, విశాలమైన మార్కెట్. మన గొంతుకు అక్కడ వినిపిస్తే కమర్షియల్ కనెక్ట్ మరింత బలపడుతుంది అనే ఆలోచన కూడా ఉండొచ్చు. ఇవన్నీ కలిసే ఆస్కార్ అందింది మన నాటు నాటుకి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.